హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా చిన్నారుల పైన లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే ఇలాంటి అరాచకాలు పెరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా తగ్గట్లే. మన వ్యవస్థలో, మన భారతదేశంలో ఇంత అభివృద్ధి చెందుతున్నా వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి తగిన శిక్షలు ఎందుకు వేయలేకపోతున్నారు? ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి పద్మావతి ఉన్నారు. ఆమె ఒక కామన్ పర్సన్, ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఎక్కువగా చిన్నారుల పైన ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి లైంగిక దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. సో అంటే ఈ తప్పు ఎవరిది అన్నారు అసలు? ఇక్కడ తప్పు ఎవరిది అనేది పాయింట్ ఏంటంటే, అసలు ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందంటే, ఓ పక్కన అమ్మాయిలది ఉంది, ఓ పక్కన అబ్బాయిలది తప్పు ఉంది. ఇక్కడ అమ్మాయిలది అని ఎందుకంటున్నానంటే, లైక్ చేస్తుంది అబ్బాయిలు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా చేసేలా తయారైంది మాత్రం అమ్మాయిలే కదా. ఈ పాయింట్ లో నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా ప్రతి ఒక్క అమ్మాయి గురించి కూడా. ఎందుకంటే పూర్వం మీరు అన్నట్టు ఇంతకు ముందు లేవు ఇవన్నీ కూడా, లైంగిక దాడులు అలాంటి కేసులు అనేవి ఎక్కడో చూసేవాళ్ళం. కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఎలా మారిపోయింది అంటే, వీధికి ఒకటి కనిపిస్తుంది ఎందుకు జనరల్ గా మాట్లాడుకుంటే, వీధికి ఒకటి కనిపించడం అంటే నాకు అర్థం కాలేదు. వీధికి ఒక దగ్గర మనకి ఎక్కడో ఒక మూల వినిపిస్తూనే వినిపిస్తున్నాయి మనకి. ఎలాగా ఎక్కడో ఒక మూల అక్కడ అమ్మాయిని మిస్బిహేవ్ చేశారని ఇలా ఏడిపిస్తున్నారు, మానభంగం చేశారు, ఏదో ఒక మూల ఏదో ఒక రకంగా అమ్మాయిల మీద లైంగిక దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎందుకు, ఎందుకు క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అమ్మాయిలు వేసుకునే బట్టల వల్లే. ఇది నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి చిన్న వయసులోని చిన్న చిన్న బట్టలు వేస్తారు, ఓకే, కానీ అదే బట్టల బిహేవియర్ ని పేరెంట్స్ ఆ పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ ఎందుకని వద్దు అని చెప్పట్లేదు. నువ్వు వేసుకునే బట్టలు పద్ధతిగా వేసుకోవాలని ఎందుకు చెప్పట్లేదు పేరెంట్స్? పోటీ పేరెంట్స్ చెప్పినా వీళ్ళు వినట్లేదని అనుకుందాం, వీళ్ళకి ఏమైంది బుద్ధి? నేను ప్రెజెంట్ మొన్నటికి మొన్న చూశాను కుక్కట్పల్లిలో, అదేదో కాలేజ్ యూనిఫామ్, వాళ్ళు యూనిఫామ్ అని కూడా నేను ఆలోచించడానికి ఒక అరగంట టైం పట్టింది నాకు. ఎందుకంటే మా చిన్నతనంలో మాకు యూనిఫామ్ మీద ఒక కోట్ వచ్చేది, ఆ కోట్ మీద ఒక చున్నీ ఉండేది, అంటే ఫుల్ గా కవర్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు యూనిఫామ్ మీద చున్నీ అనేది తీసేశారు. వాళ్ళు చిన్నపిల్లలో పెద్దపిల్లలో చిన్నతనం నుంచే కదా ఏదైనా అలవాటు చేస్తే వస్తుంది. పెద్దతనంలో ఒకటేసారి నువ్వు అలవాటు చేసేస్తే వస్తుందా వాళ్ళకి? రాదు. రెండో వచ్చేసి స్కర్ట్లు, స్కూల్ యూనిఫామ్ స్కర్ట్స్ ఎక్కడ వరకు ఉండాలి? మోకాళ్ళు దాటి ఉండాలి. కానీ వీళ్ళు ఎలా వస్తున్నారు మోకాళ్ళు పైకి? ఇదే బిహేవియర్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. దీన్ని స్కూల్ స్టాఫ్ గానీ కాలేజ్ స్టాఫ్ గానీ ఎందుకు ఖండించడం లేదు? యూనిఫామ్ మీద చున్నీలు వేసుకొని నేను ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు ఇప్పుకొని చూపిస్తున్నారు, అబ్బాయిలు కూడా అలాగే చూస్తున్నారు. మరి చూస్తున్న వాళ్ళు చూసిన ఊరికనే ఉంటారా? ఊరుకోరు కదా. ఒక అబ్బాయిగా మీరే చెప్పండి, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో అమ్మాయిలు వేసుకునే బట్టల మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రెండో చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా సరే ప్రజెంట్ జనరేషన్ లో అది పల్లెటూరు అవనే సిటీ అవనే ఎక్కడైనా సరే అమ్మాయిలు వేసుకునేటట్టుగా, అబ్బాయిలు వేసుకునేటట్టుగా అమ్మాయిలు కూడా జీన్ ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు విపరీతంగా విచ్చల విడిగా వేసేసుకుంటున్నారు. టైట్ వేస్తారు, స్కిన్ ఫిట్లు. స్కిన్ ఫిట్ వేయడం వల్ల ఏమొస్తుంది? సోకులు చూపిస్తారు బయటికి. వాళ్ళు చూపించడం వల్ల ఈ అబ్బాయిలు ఊరికనే ఊరుకుంటారా? ఊరుకోరు. అలా అని ఎక్కువగా చూసుకుంటే ఒళ్ళంతా కప్పుకునే అమ్మాయిలకి ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకో చెప్పిన దానికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా ఎక్స్పోజింగ్ చేసే ఆడవాళ్ళకి కాకుండా జాగ్రత్తగా ఉండి వాళ్ళ దుస్తుల్లో కూడా మంచిగా కనిపించే అమ్మాయిల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఇలాగా షో ఆఫ్లు చేసి ఇలా విపరీతంగా వాళ్ళకి నచ్చినట్టు, అంటే ఫ్రీడమ్ 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 అని అనేసి అంటున్నారే ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు. ఫ్రీడమ్ అంటే అది బట్టల్లో చూపించకూడదు. వాళ్ళు ఎదిగే ఎదుగుదలలోని, వాళ్ళు చేసే అభివృద్ధిలోని, ఉద్యోగాల్లోని చూపించాలి. కానీ ఆ ఫ్రీడమ్ అనే పేరుతో లేట్ నైట్లు, పబ్బులు, పార్టీలు, డ్రెస్సులు, ఆ డ్రెస్సులైనా మంచి వేస్తారా? ఎయ్యరు. వాళ్ళు ఎలా పడితే వాళ్ళ వేసుకొని వాళ్ళు చూపించి చక్కగా, ఇంతకు ముందు అమ్మాయిలు నడుముక్కటే చూపించేవారు, అది పద్ధతి. ఒక అమ్మాయిలో అబ్బాయి చూడాలనుకునేది కానీ ఎవరైనా కానీ నిండుగా ఉంది అని అనుకునేది రంగా ఉనీలు చక్కగా కట్టుకుని నడుముక్కటి చూపించేవారు, అదొక అందం. దానివల్ల ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా డౌన్లు వేసుకోవడం, ఇక్కడ దాకా స్కర్ట్లు వేసుకోవడం, దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక అమ్మాయిని ఒక అమ్మాయి అనే విధంగా చూడడం మర్చిపోతున్నారు నేటి యువత. షో అంటే షో కేసులో బొమ్మల్ని ఎలా చూస్తారు, చొంగకార్చుకొని, ఆ టైప్ లో మారిపోయింది ప్రజెంట్ జనరేషన్. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తున్నాను, నేను ప్రతి ఒక్క అమ్మాయికి కూడా చెప్తున్నాను ఇది. ఎవరైతే ఇలాంటి బిహేవియర్ తో ఉంటున్నారో వాళ్ళు మార్చుకోవాలి. వీళ్ళు ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇలా తిరిగే వాళ్ళు గ్యాంగులు గ్యాంగులుగా తిరుగుతారు, గ్రూపులు గ్రూపులుగా.
చూసిన వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చూసిన వాళ్ళని వాళ్ళ మీద ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక పద్ధతిగా డ్రెస్సులు వేసుకుని ఒంటరిగా తన పంతం చేసుకుంటూ తన మా తను ఉండే వాళ్ళపై ఫోకస్ చేస్తారు. అక్కడ వాళ్ళని చూడడం బాగున్నారు, ఫీలింగ్స్ వస్తున్నాయి, ఏదో ఒకటి చేసేయాలి, ఎవరో ఒకరు కావాలి ఆ టైంకి. ఆ టైంలో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఏమీ చూడరు, ఒంటరిగా ఒక అమ్మాయి దొరికితే చాలు, విచ్చల వీడి అయిపోతున్నారు. సో దీని అంతటికీ కారణం ఎవరు, అమ్మాయిలే. కానీ దీన్ని ఎవ్వరు ఒప్పుకోరు. ఒక అమ్మాయిగా నేనే ఒప్పుకుంటున్నా, అమ్మాయిల వల్లే జరుగుతున్నాయి. ఫస్ట్ అమ్మాయిలు మారితే ఆటోమేటిక్ గా అబ్బాయిలు కూడా కంట్రోల్ అవుతారు. అంటే మీరు చెప్పినట్టుగా నాకు కూడా అనిపిస్తుంది, అంటే ఫ్రీడమ్ అంటే మీరు వేసుకునే దుస్తుల్లో కాకుండా మీ వర్క్ విషయంలో కానీ లేకపోతే మీరు చేసే ఉద్యోగంలో కానీ పైకి రావాలి అనే ఆ దశలో పోతే మంచిది. అవును, కానీ మీరు అమ్మాయిల విషయం చెప్తున్నారు, ఓకే, అబ్బాయిలు కూడా అనుకోవాలి కదా. ప్రతి స్త్రీని అలా ఒకవేళ మీరు అన్నట్టుగానే షో కేస్ ఎవరైతే చేస్తున్నారో, స్త్రీలు ఎక్స్పోజింగ్ ఎవరైతే చూపిస్తున్నారో, వాళ్ళని చూసినప్పుడు ఒక చెల్లిని ఎందుకు చూడలేకపోతున్నారు, వీళ్ళలో కూడా బిహేవియర్ చేంజ్ కావాలి కదా. దీనికి కూడా నా దగ్గర ఒక పాయింట్ ఉంది. దీనికి కారణం ఏం చెప్పినా, అబ్బాయిల మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే పాడైపోతుంది. ఎలా తెలుసా, ఒక పాలు తాగే ఏజ్ నుంచే పాడు చేస్తున్నారు పిల్లల్ని. దానికి ఎవరో కారణం కాదు, మనం చూసి యూట్యూబ్ అవ్వచ్చు, ఈ చిన్న చిన్న ఆఖరికి సినిమాలు, ఒక సబ్బు యాడ్లు, సబ్బు యాడ్లలోని ఇక్కడ దాకా విప్పి సోపులు ఇక్కడి నుంచి రుద్దుతూ, వాడు రుద్దే సోపుని చూస్తున్నాడా. మనం పాయింట్ మాట్లాడుకుందాం, ఒక సోప్ యాడ్ చూపిస్తున్నప్పుడు సోపుని చూపించు, అమ్మాయి స్నానం చేస్తున్నట్టు రుద్దుకుంటున్నట్టు చూపిస్తాడు. ఆ యాడ్ చూసేవాడు ఎప్పుడైనా సోప్ చూసాడా, దాని రంగు చెప్పమనండి. నేను ఒప్పుకుంటాను ఆ యాడ్లోనే ఆ సోపే చూసాడని నేను ఒప్పుకుంటాను. లేదు, బట్టల వీడియో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. చెప్తున్నాను మీకు జనరల్ గా, ఒక సినిమాకి వెళ్తారు పేరెంట్స్, ఇది కుటుంబ పరివారంగా చూసే సినిమా అనే తీసుకెళ్తారు. కానీ ఆ సినిమా మొత్తంలో ఎక్కడో అక్కడ ఒక అశ్లీతరమైన వీడియోస్ కనిపిస్తూనే ఉంటాయి, అవునా కాదా. లైక్ సినిమాలో ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఉంటది, ఐటమ్ సాంగ్ లో వాళ్ళు ఎలా ఉంటారు, అదే పోనీ అది కూడా వదిలేద్దాం, పోనీ ఎన్ని సినిమాలు, సినిమాలు ఎందుకు చూస్తున్నారు అని అంటారు. చిన్న పిల్లలకి ఈ రోజుల్లో ఫోన్లు ఇస్తున్నారు, ఆడ ఫోన్ లో గేమ్స్ ఏ ఆడుతున్నాడా, ఏం చూస్తున్నారు, పేరెంట్స్ చూస్తున్నారా. లేదు, చిన్నతనం నుంచే ఫోన్స్ అలవాటు చేస్తున్నారు. పేరెంట్స్ కి పని అయిపోవడం ఇంపార్టెంట్, వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోవడం ఇంపార్టెంట్. ఇంట్లో ఏదో పని చేసుకుంటారు, పిల్లలు ఆడుతూ పాడుతూ కాళ్ళ దగ్గరికి వచ్చి అడ్డం పడుతూ ఉంటారు. చిన్నతనం నుంచే ఆ పిల్లలకి ఫోన్స్ అలవాటు చేసేస్తారు. వాడు మహా అయితే వాడికి ఒక 10 ఏళ్ళు వచ్చి, 10 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఈ రోజుల్లో ఒక 6 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఫోన్లోని ఏ గేమ్స్ చూస్తున్నారని అనుకుందాం. కానీ ఈ సినిమాలో వచ్చే యాడ్లు అవి ఇవి చూస్తున్నారు, మైండ్ పాడవుతుంది. రెండో వచ్చేసి పెద్దవాళ్ళతో తిరగడానికి ఎక్కువ వెళ్తారు బయట ఆటలకి, పెద్దవాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే కనిపిస్తారు. అగో వాళ్ళు చూస్తున్నారు, మనం చూడకూడదా. ఇంకా వీళ్ళు మొదలెడతారు ఫోన్లోని. ఈ పేరెంట్స్ ఫోన్ ఇచ్చేటప్పుడు వాడు ఏం చూస్తున్నాడని ఒక్కసారైనా సరే వెళ్ళి గమనించారా, గమనించారు. రెండోది వచ్చేసి చిన్నతనంలోనే వీళ్ళ ఇంతకు ముందు ఫ్రెండ్షిప్ అంటే ఒక వాల్యూ ఉండేది, ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ అయినా సరే అది ఫ్రెండ్షిప్ గానే చూసేవారు. కానీ ఇప్పుడు సొంత అన్న చెల్లెలు కూడా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ అన్న చెల్లెల్లో నల్లపోతున్నారు. ఎందుకు, ఎందుకంటే నేటి సమాజంలో తయారైపోయింది, ప్రతి ఒక్కరు కూడా అలాగే మారిపోయారు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తే చాలు, ఇంకంతే, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది, వాళ్ళిద్దరు ఏదో, వాళ్ళకి ఇంకా వాళ్ళ రిలేషన్లు ఏంటి, ఇవన్నీ అనవసరం. అండ్ రెండో వచ్చేసి పేరెంట్స్ కూడా, ఒక అమ్మాయి ఫోన్ పట్టుకుని ఉంటే అమ్మాయిని అడుగుతారు పేరెంట్స్, నీకు ఫోన్ ఏంటి, ఎంతసేపు మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు, అన్ని ఫోకస్ అమ్మాయి మీద పెడతారు. కానీ ఒక అబ్బాయి మీద సాయంత్రం 6 దాటిన తర్వాత నువ్వు ఇంటికి రా అని అబ్బాయికి ఎందుకు చెప్పరు? సాయంత్రం 6 దాటిన ఫ్రీడమ్ ఇవ్వచ్చండి, జాగ్రత్తగా వచ్చేస్తారనే ధైర్యం ఉంటది. జాగ్రత్తగా వచ్చేస్తారు, ఎక్కడ వచ్చేస్తారు, ఎక్కడ వచ్చేస్తారు. ఈ రోజుల్లో 10th క్లాస్ చదివే స్టూడెంట్ కూడా రోడ్డు చివరి బడ్డీ కొట్ట దగ్గర నుంచి సిగరెట్ కాల్చుతున్నాడు, ఎవరి వల్ల, అది పేరెంట్స్ నిర్లక్ష్యమే. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి రా అని చెప్పాలే, గానీ వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. పేరెంట్స్ కూడా తప్పు కాదు, వాళ్ళ బిజీల్లో వాడు ఉండొచ్చు, మన పెద్దలు కూడా బిజీ పనులు, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకు ఉండేవి, అలాని మనల్ని పట్టించుకోవడం మానేలేదు కదా. చిన్నతనంలో మన పేరెంట్స్ మనల్ని స్కూల్ దగ్గర విడిచి మళ్ళీ వాళ్ళే తీసుకురావడానికి వచ్చేవారు. ఎందుకు, మనం ఒక క్రమశిక్షణలో ఉండాలని. ఇప్పుడు అలా లేదు, వాళ్ళు ఎల్లొచ్చేస్తారు. అంటే పిల్లల్ని ధైర్యంగా వదలచ్చు బయటికి, కానీ వాళ్ళకి ఎంత చెప్పాలో అది చెప్పి పెంచాలి కదా, అది లేదు. అండ్ ఒకటి ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, ఒక అబ్బాయి 6 దాటిన తర్వాత ఏ టైం అయినా సరే మేడం మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడచ్చు, ఆ ఫ్రీడమ్ ఎందుకు ఇస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, అవతల మాట్లాడుతుంది ఎవరు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారా పేరెంట్స్? వాడు అబ్బాయి, వాడు ఏమైనా చేయొచ్చు, ఎంతమందితోనైనా తిరగచ్చు, ఇది పేరెంట్స్ తప్పే. పేరెంట్స్ అలా చెప్పబట్టే పిల్లలు అలా తయారవుతున్నారు.
నువ్వు అబ్బాయిరా, నువ్వు ఏమైనా చేయొచ్చు, నువ్వు కాలర్ ఎగరేసుకుని తిరుగు అంటే వాడు అలాగే ఫెయిర్ అవుతాడు. వాడు ఎంతమందితోనైనా తిరుగుతాడు, ఎందుకంటే నేను అబ్బాయిని అని అంటాడు. అదే నువ్వు ఒక అమ్మాయి చెడిపోతే చెడిపోయిందని ఎలాగంటారు, ఒక అబ్బాయి చెడిపోతే చెడిపోయిందని అంటారా? నువ్వు తప్పు చేయకుని పేరెంట్స్ చెప్తే అబ్బాయి తప్పు చేయడానికి భయపడతాడు. ఈక్వల్ గా చూడాలి పేరెంట్స్. నువ్వు అబ్బాయివి అమ్మాయివి అని డిఫరెన్సెస్ చూపించకూడదు. అమ్మాయి అవని అబ్బాయి అవని జనరేషన్ బాగుపడాలి అంటే ఇద్దరిని సమానంగా చూడాలి. అండ్ రెండోది వచ్చేసి అమ్మాయి ఫోన్ పట్టుకొని బెడ్రూమ్ లో పడుకున్నప్పుడైనా సరే నార్మల్ గా ఏదైనా మెసేజ్ వచ్చో ఇలా తీసి చూస్తేనే ఈ టైంలో ఫోన్ ఏంటి అని అడుగుతారు. మరి అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు పట్టుకుని వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు, బాత్రూమ్ లో ఫోన్ ఏంటి అని ఒక్కలైనా అడిగారా? ప్రజెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్క అబ్బాయి మినిమం వాడు 10th అయిపోయి ఇంటర్కి రాగానే వాడు ఫోన్ పట్టుకుని బాత్రూమ్ లో దూరుతాడు. ఒక్క పేరెంట్స్ అని ఒక్కసారి అడిగారా నీకు బాత్రూమ్ లో ఫోన్ ఏం పని? అడుగుతారా? అడగరు. ఒకసారి చెక్ చేసుకోమని పేరెంట్స్ ని, వాళ్ళ అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు అట్టుకెళ్తున్నారా లేదో మీరు అట్టుకెళ్తారా? నేను తీసుకెళ్ళాను. మీరు తీసుకెళ్ళరా? అది మీకే తెలియదు. మా పేరెంట్స్ నన్ను చాలా పద్ధతిగా అనిపించారు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే క్రమశిక్షణ అంటున్నారో చిన్నప్పటి నుంచి నేను అలాగే పెరిగాను. ఓకే, మీరు ఓకే, మరి మిగతా సంగతి ఏంటి చెప్తారు ఎవరైనా? అండ్ రెండోది వచ్చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్లు తీసుకొని దుప్పట్లు కప్పుకుంటారు. ఏం పని? ఏం పని? ఏం చేస్తారు ఆ టైంలో? నువ్వు ఫోన్ తీసుకొని ఏం చూస్తావు? అర్థమవుతుంది కదా ఇక్కడ నేను దేని ఏ పాయింట్ గురించి నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఇలా తయారవడానికి మెయిన్ రీజన్ ఫోన్. అసలు ఆ ఫోన్ లోనే మొత్తం ఉంది. ఫోన్ లోనే ఏముంది అని నేను ఇంత గట్టిగా గుచ్చి గుచ్చి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అనే వెబ్సైట్ ఉంది చూడండి, ఈ వెబ్సైట్ వల్ల చిన్నతనం నుంచే వాళ్ళ బ్రెయిన్ లోని ఒక మొక్క అనేది నాటుకుపోతుంది. ఇప్పుడు చిన్నతనంలో పిల్లలకి నువ్వు ఏదైతే నేర్పిస్తావో వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తారు. అది చదువు అవని ఏదైనా అవని నువ్వు ఏదైతే చిన్నతనం నుంచి ఒక పిల్లలకి ఫోకస్ చేపిస్తావో వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్నే వాళ్ళ మైండ్ లో పెట్టుకుని వాళ్ళు అదే చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి నువ్వు గేమ్స్ అలవాటు చేయి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేను ఆ గేమ్ ఎవరు అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటాడు. నువ్వు అలా మానేసి చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు చూడకన్నా, నువ్వు ఏ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారో అడగకన్నా, క్వశ్చన్ చేయకన్నా నువ్వు వదిలేయడం వల్ల ఏమవుతుందంటే, నువ్వేం చూస్తావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు, నిన్ను వదిలేస్తారు. మా అబ్బాయి మంచిగానే ఉన్నాడండి, మా అబ్బాయి పద్ధతిగానే ఉన్నాడండి మీరు అనుకుంటారు. ఏమో వాడు పైకి నటిస్తారేమో, వాడి మైండ్ లోని ఆ వీడియోస్ చూసి 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 ఏమవుతుందంటే, వాడి మైండ్ లో ఎప్పుడు చూసినా సరే ఒక ఫీలింగ్స్ అనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఆ వీడియోస్ పెరుగుతాయి ఎక్కువగా, చిన్న ఏజ్ నుంచి ఆ డిసీజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. సో బ్రెయిన్ లోని అది ఎక్కువగా నాటుకుపోవడం వల్ల డిసీజ్ అయిపోతుంది. అది జనరల్ గా లైక్ ఎలా అంటే, సొంత తల్లో చెల్లో స్నానం చేసిన చోట తొంగి చూసే రోజులు తయారైనాయి. ఇప్పుడు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఆ టైంలో అది ఆడది అన్న ఫీలింగ్ ఉండిపోతుంది. తప్పితే వాళ్ళకి నా తల్లి చెల్లి అని ఉండట్లేదు. ఇప్పుడు తెలుసో తెలీదో మీకు ఇది ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కువ జరుగుతుంది. అక్కడ చెల్లి బట్టలు మార్చుకుంటుందన్నా సరే అక్కడ ఒక ఆడది మార్చుకుంటుంది అని అనేసి ఇలా తొంగి చూస్తున్నారు. అది తప్పితే అది నా చెల్లి, నేను పుట్టగా మిగిలిన రక్తంతో అది పంచుకు పుట్టింది, అది నా చెల్లి అని అనేసి ఎవరికైనా ఉంటుందా? ఉండట్లేదు. ఇవి చూడడం వల్ల ఏమవుతుందంటే అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు అక్రమ సంబంధాలు ఎక్కడో వినిపించేవి మనకి, కానీ ఇప్పుడు ఏ రచ్చబండ చూసినా ఏది చూసినా ఇవే అక్రమ సంబంధాలు గొడవలు. అంటే ఎలాంటివి? ఇప్పుడు లైక్ సంసారం అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, కామం కాదు, పిల్లలు, సంసారం, ఇంటి బాధ్యతలు, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి, ఇలాంటివి ఉండేవి ఒకప్పుడు. భర్త బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకున్నా వాడు వచ్చేసరికి ఇల్లంతా చక్క పెట్టుకొని పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకి వాళ్ళు వీళ్ళు వాళ్ళకి వచ్చినా రాకపోయినా వచ్చిన పద్ధతిలో చెప్పుకుంటూ అట్లీస్ట్ ఇంటి పనులైనా నేర్పుకుంటూ పిల్లల్ని పద్ధతిగా పెంచేవారు. ఇప్పుడు ఎలా తయారైందంటే, వాడు వెళ్ళిపోతాడు, వాడితో వీళ్ళకి ఎలాంటి రిలేషన్ ఉంటుందో తెలీదు, వాడి పని మీద వాడు వెళ్ళిపోతాడు, వీళ్ళు ఫోన్లు చూస్తారు, ఈ ఫోన్లోనో టీవీలోనో ఎక్కడో అక్కడ ఒక రకమైన వీడియోలు వస్తూనే ఉంటాయి, అది చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళు ఊరికనే ఉంటారా? ఉండరు. ఈలోగా మధ్యలో ఏ కొట్టుకో వెళ్ళినప్పుడు లేకపోతే ఏ బయటకో వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు గోగుతాడు, మీరు అలా ఉంటారు, మీరు ఇలా ఉంటారు, మీకు ఈ అబ్బాయితో పెళ్లి ఎలాగైంది, మీకు ఆయనతో ఎలాగైంది, అదే మీలాంటి వాళ్ళు నాకు దొరికితేనా నేను మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. వాడికి కావాల్సింది అది, వాడు జల్లుతాడు, నువ్వు జల్లించుకుంటావు. వాడికి ఏం కావాలి? ఒక అబ్బాయిగా మీకు తెలీదా? ఒక అబ్బాయిగా మీకు తెలీదా? మీకు తెలీదు అంటే చెప్పండి, నేను చెప్తాను. అంటే నేను మీరు చెప్తున్న ఆ రకంగా నేను కావాలనుకోలేదు. లైక్ ఇప్పుడు ఎలా అంటే, వాడికి కావాల్సింది ప్రెజెంట్ జనరేషన్ అంతా కూడా ఒక దాని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు వాడు
అమ్మాయితోనే ఒక ఏం కలిపినా ఏం చేసినా ఏం జరిగినా కూడా అక్కడ వాడు తనతో ఏదో పెళ్లి చేసుకుని ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని అయితే ఏం చూడదు కదా. అది బాగుంది, పెళ్ళైపోయింది, పెళ్లి కానోళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టేస్తారు. అర్థమవుతుందా మీకు? పెళ్లి కానోళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, దొరికిపోతే కట్టబెట్టేస్తారు, పెళ్లి చేసేస్తారు. అదే పెళ్ళైపోయిన వాళ్ళు అనుకో, మహా అయితే గొడవలు అవుతాయి, ఏదో ఒకటి చేసి మళ్ళీ భార్యాభర్తలను కలపడానికి చూస్తారే తప్ప భార్యాభర్తను విడదీయడానికి ఎక్కడ కూడా చూడరు పెద్దలు. సో వీడు చిన్నగా తప్పించుకోవచ్చు పక్కకి. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే అమ్మాయిల కంటే ఆంటీలు బెటరు అని అనే దాని వైపు మళ్ళుతారు. అవతల వాళ్ళు అలా చేస్తే యువతల వీళ్ళకేంటి, మా ఆయన ఎప్పుడో పొద్దున్న వెళ్తాడు సాయంత్రం వస్తాడు, నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలి, నాకు ఏమీ తోచదు. సరే వీడేదో కొంచెం మంచిగా మాట్లాడుతున్నాడు కదా, వీడితో కాసేపు ఫోన్ మాట్లాడదాం. ఇక్కడ మొదలవుతుందండి ఫోన్ కన్వర్జేషన్. ఫోన్ తో మొదలైంది, అది నువ్వు ఇంటికి రా అనేదాకా సాగుతుంది. ఇలా ప్రెజెంట్ ఎంతమంది లేరు అంటే రైట్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అలా ఒక ఆడది అలా నాలుగు గోడల మధ్యన అలా మిగిలిపోకూడదు అని చెప్పి వాళ్ళకి ఫ్రీడమ్ కల్పించారు ఈ రోజున. అంటే మనం పూర్వంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది బయటికి చక్కగా వచ్చి జాబులు చేసుకుంటున్నారు మంచిగా, చాలా మంది రాజకీయంగా విధంగా ఉన్న లీడర్స్ అయ్యారు చాలా మంది ఆడవాళ్ళు. నిజంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళు వంటగదికి మాత్రమే పరిమితం కాదు, అర్ధరాత్రి 12 అయ్యాక ఆడది ఏ రోజు అయితే ఒంటరిగా రోడ్డు మీద నడవగలుగుతుందో ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చినట్టే అని అన్నారు గాంధీజీ. వచ్చింది ఒప్పుకుంటాను, కానీ ఆ వచ్చిన స్వాతంత్రాన్ని ఆడవాళ్ళే వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఒక అమ్మాయిగా నేనే ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే పేరెంట్స్ ఇస్తారు ఫ్రీడమ్. ఎందుకు అంటే నీ కాలం మీద నువ్వు నిలబడాలి, నీకు నువ్వు భద్రంగా ఉండాలి. ఫ్రీడమ్ ఇచ్చేది ఎందుకు అంటే మా అమ్మాయి అందరి అమ్మాయిలా కాదు అనే ఒక నమ్మకంతో ఇస్తారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం రిపీట్ అవుతుంది, అక్కడ ఏం ప్రూవ్ అవుతుందంటే అందరు అమ్మాయిలాంటి మా అమ్మాయి కూడా అని అనేది క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే అమ్మాయిలు బయటకు వస్తున్నారు, ఎవరినో చూస్తారు, వాళ్ళు అలా చేస్తున్నారు నేను చేస్తే తప్ప, వాళ్ళు అలా తిరుగుతున్నారు నేను తిరిగితే తప్ప, అమ్మాయి అర్ధరాత్రి 12 బయటికి వెళ్ళింది నేను వెళ్తే తప్ప, నువ్వు వెళ్ళు అర్ధరాత్రి 12 వెళ్తేనే ఫ్రీడమ్ వస్తుంది అనేసి అంటే నీ పని మీద నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ఆ పని మీద నువ్వు ఒంటరిగా వెళ్ళగలిగితే అప్పుడు నీకు ఫ్రీడమ్ వచ్చినట్టు. పని మీద మానేసి ఊరికి గాలి తిరిగలు తిరిగితే ఏమొస్తుంది? అంటే గాలి తిరిగలు అంటే ఎలా 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 లైక్ లాంగ్ డ్రైవ్ అంటారు, వెళ్ళు ఎప్పుడు నీకు అవతల వ్యక్తి ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు, నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో వెళ్ళు, లేదు అంటావా మీ అన్నతో వెళ్ళు. ఈ రోజు అన్నల్ని కూడా నమ్మలేము, అలాంటి తండ్రులను కూడా నమ్మలేకపోతున్నాం. నీకు నువ్వుగా నువ్వు ఒంటరిగా వెళ్ళు, అది కూడా ఏం జరిగినా నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకోగలను అన్న నమ్మకం నీకు ఉంటేనే వెళ్ళు. ఒకరిని నమ్మి వెళ్ళకు, అన్నని నమ్మకు, తండ్రిని కూడా నమ్మకు, మగాడనే వాడిని నమ్మకు. నేను ఇదే చెప్తాను. ఎందుకు మగవాడిని నమ్మ అంటే మరి ఈ వాటికి నేను ఒప్పుకోను, అసలు మగవాడిని ఎందుకు నమ్మకూడదు, అందరూ ఒకేలా ఉండరు కదా. అందరూ ఒకేలా ఉండరు అంటున్నారు మీరే. మరి సొంత తండ్రే తన కూతుర్ని ఈ వీడియోస్ చూసి ఈ సవాల్గా మైండ్ లో పెట్టేసుకుని కూతురు కొంచెం అందంగా కనిపించేసరికి కూతురు దగ్గరికి వెళ్ళాడే, మరి ఆ తండ్రిని ఏమనాలి? తనకి తగిన శిక్ష అతనికి పడుతుంది. ఇక్కడ సమాజం ఎలాగైపోయిందంటే మన భారతదేశ దరిద్రం ఏంటంటే పిల్లలకి నచ్చ చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సిన తల్లిదండ్రులే ఇలా తయారవుతుంటే పిల్లలకి ఇంకెవరు చెప్తారు? ఒక తండ్రే వీడియో చూసి ఆ పిల్లను పాడు చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఎవరేం చెప్తారు? మన ఆనే చూస్తున్నాడు, నేను చూస్తే తప్ప. నీకు అర్థమైందా? ప్రెజెంట్ అలా ఉంది, మన ఆనే చూస్తున్నాడు నేను చూస్తే తప్ప. చిన్న పిల్లడు సిగరెట్ కాలుస్తాడు, మా నాన్న కాలుస్తున్నాడు నేను కాలిస్తే తప్పొచ్చిందా? ఆడు మందు తాగుతాడు, మా నాన్న తాగుతున్నాడు నేను తాగితే తప్పొచ్చిందా? అంటే మీకు అర్థమవుతుందా? పేరెంట్స్ చేసే తప్పులే పిల్లలు కూడా రిపీట్ చేస్తున్నారు. అండ్ రెండోది వచ్చేసి అసలు ఈ పిల్లల్లోని ఫీలింగ్స్ కూడా ఎక్కువ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఉండగానే వాళ్ళు పడుకుడు పోయారు అను ఏదో ఒకటి చేసో వీళ్ళు ఇక్కడ కలుస్తూ ఉంటారు, పిల్లలు అది చూస్తారు, చిన్నతనంలోనే వాళ్ళ బ్రెయిన్ లో అది యాక్టివేట్ అయిపోతుంది. మా నాన్న అమ్మ ఏదో చేశారు, మా నాన్న మా అమ్మ ఏదో చేశారు, ఇంక ఇక్కడ నుంచి వాళ్ళ బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది మా అమ్మ మా నాన్న రాత్రి ఏదో చేశారు, అది ఏం చేశారు నాకు తెలియాలి. వాడు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న అడుగుతాడా? అడగడు. రీజన్ వాళ్ళ అమ్మ నాన్న అంటే భయం, వీధిలో ఎవరో ఆడుకున్న వాళ్ళు కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడతాడు.
ఇక్కడ చాలా వరకు ఇలాంటి నేను చాలా మంది చూసాను, బయటకి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చిన్నపిల్లల్లో చాలా మంది నేను చూసాను. ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్ గా ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి ఇలాగే ఒక పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లారు. ఎలా అంటే, అబ్బాయికి 6 ఇయర్స్ ఉంటాయి, వాడికి ఒక చెల్లి ఉంది, ఆ పాప నెలల పిల్ల, నెలల పిల్ల సంవత్సరమో ఎంతో ఉంటాయి పాపకి, చిన్న పాప అమ్మాయి. అయితే వాళ్ళ అమ్మ బాబుకి, చిన్న నువ్వు చెల్లిని చూస్తూ ఉండు, నేను స్నానం చేసుకుని వస్తా అని చెప్పింది. అయితే ఆ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులను ఎప్పుడు చూసాడో తెలియదు. అలాగా వాళ్ళ అమ్మ స్నానంకి వెళ్ళిన టైంలో వాళ్ళ చెల్లి గౌన్ డ్రాయర్ ఇప్పి చెయ్యి పెట్టి ఇలా అంటున్నాడంట. వాళ్ళ అమ్మ వచ్చింది, చూసింది, ఇదేం పని అని అనేసి అబ్బాయిని నిలదీసి క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసిన కానీ అబ్బాయి తినడం మానేశాడు. వాళ్ళ పేరెంట్స్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, మీరు ఇలా చేశారు కాబట్టి నేను చేశానని అనలేదు. కానీ పిల్లడు బిహేవియర్ మారిపోయింది. వాళ్ళ అమ్మ లేనప్పుడల్లా పిల్లని ఎక్కువగా నొక్కడం, ఏదోటి చెయ్యడం, ఇలాంటివి చేయడం చూసి 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 సైకలాజికల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. బ్రెయిన్ ఏమైనా పాడైపోయిందా అని అనేసి తీరా తీసుకెళ్ళిన తర్వాత చిన్నపిల్లలకి ఎలా చెప్పాలో అలా చెప్పడం మొదలెట్టిన తర్వాత డాక్టర్ తెలిసిన విషయం ఏంటంటే, ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, ఒక రోజు మా అమ్మ నాన్న చేసుకుంటే నేను చూశాను, ఏం చేస్తున్నారా అని అనేసి నేను కూడా మా చెల్లిని చేశాను, తప్పితే నాకేం తెలియదు అని అన్నాడు. అక్కడ తప్పెవరిది? పేరెంట్స్ది. సో సర్ది చెప్పాల్సిన పేరెంట్సే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తుంటే వాడు పెద్ద అయిన తర్వాత ఆ తప్పు ఎందుకు చేయకుండా ఉంటాడు? చిన్నతనం నుంచే వాళ్ళ బ్రెయిన్లో నాటుకుపోతుంది అది. అది పెరిగి 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 ఆడుకో 15 ఏళ్ళు వచ్చినప్పటికి, 15 ఏళ్ళు కూడా వస్తున్నాయి, 10 ఏళ్ళు వచ్చినప్పటికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, నేను ఒక అమ్మాయిని వేసుకొని తిరగాలి, ఒక అమ్మాయిని వేసుకుని నేను విచ్చలవిడిగా అయిపోవాలి, ఇది వాళ్ళ బ్రెయిన్ లో మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలెడతారు ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఇలా మొదలవుతాయి. ఇది మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్క చిన్నతనం నుంచి వచ్చిందే ఇది. ఒక అమ్మాయిగా నేను కూడా చిన్నతనం నుంచి చదువుకుంటూ నా స్కూలేజ్లో కూడా నేను చూస్తూ చేస్తూ వచ్చినాయి ఇవన్నీ. నేనే ఓపెన్ ఫ్యాట్ గా చెప్తున్నాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే, చిన్నతనం నుంచి వాళ్ళు ఏదైతే చూస్తారో దానికి ఎడిట్ అయిపోతారు. సో వాడు ఆ ఏజ్ లో ఫిక్స్ అయిపోతాడు, నాకు ఒక లవర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. లవర్ దొరికిన వాడు లవర్తో చూసుకుంటాడు చిన్న చిన్న సంతోషాలు, దొరకని వాడు నాకు ఎవరొకరు కావాలి, ఎవరొకరు కావాలి, ఎవరినొకరిని ఏదో చేయాలి, ఒంటరిగా ఎవరొకరు దొరుకుతారు. వీడి బ్రెయిన్ లో అది ఉంటది. వాడు ఎంత మంచోడైనా ఉన్నాయి సమాధానం కాడు, ఎంత మంచోడైనా ఉన్నాయి, ఆడు ఎన్ని మంచి పనులు నేనే చేయని, ఆ టైంకి అమ్మాయి ఒంటరిగా దొరికేసరికి అక్కడికి ఏమవుతుంది, ఏదోటి చేయాలి, ఏదోటి చేయాలి, ఎవరు లేరు, ఎవరు లేరు, ఇంకా అక్కడ మొదలవుతుంది. మనలోనే మనకి తెలియని ఒక మనిషి లోపల ఉంటాడే, మూడో మనిషి, ఆ మనిషి బయటకు వస్తాడు. నీకు అర్థమవుతుందా? ఎవ్వరు లేనప్పుడే మనలోని ఒక ఒరిజినల్ మనిషి అనేది బయటకు వస్తాడు. ఆ మనిషి ఏంటో ఒంటరిగా ఉన్నప్పుడు నీకు మాత్రమే తెలుస్తుంది. వాడు బయటకు వస్తాడు ఆ రోజు, ఆ రోజు అమ్మాయి అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, తప్పంతా కూడా ఫస్ట్ పేరెంట్స్ చుట్టూ తిరుగుతుంది. రెండోది, పెరుగుతున్న టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అదే టెక్నాలజీ మనుషుల్ని పాడు చేస్తుంది కూడా. ఆ టెక్నాలజీని ఖండిస్తున్నాను నేను. అన్నిటినీ మించి వెబ్సైట్స్, వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చిన్నపిల్లలు చిన్నతనం నుంచి నేర్చుకొని పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే, రేపిస్టులు గాను, వాళ్ళు ఒక సైకోలు గాను, రెండు వచ్చేసి గంజాయిలు, మందు, సిగరెట్లు, ఇవన్నీ అలవాట్లు పడిపోయి ఆ పాన్ వీడియోస్ అని చక్కగా చూపిస్తారా? స్టార్టింగ్ ఇలాంటి ఏవటి ఉంటాయి, వాడు పార్టీలకి వెళ్తాడు, తాగుతాడు, సిగరెట్లు కాదు, ఇలా చేసి చేస్తే ఇంకా ఉంటుందేమో. ఇలా తయారైపోయింది సమాజం. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర ఎండ్ అవుతుంది. మీరు చూస్తారా పాన్ వీడియోస్? నేను చూడను, నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు. నేను సరిగ్గా సినిమాలు చూడను, పాన్ వీడియోస్ చూడను. నేను ఎందుకని ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, నా చుట్టూ చూసే వాళ్ళు చూసి 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 వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తున్నాను కాబట్టి ఇంకా జనరేషన్ ఇప్పుడైనా మారాలి అని మాట్లాడుతున్నాను. అండ్ రెండోది వచ్చేసి, వెబ్సైట్లు కూడా ఎలా తయారైంది అంటే 18+ అనే అంటున్నారు. దీని గురించి నేను గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. కానీ ఓపెన్ చేసేవారు 18+ కాదా, వాడు సబ్స్క్రిప్షన్ కొట్టేటప్పుడు వీడు చూస్తున్నారా? చూడట్లేదు. వాడు 18+ అవునా అవ్వకపోయే, 18+ అని అక్కడ ట్యాగ్ వేస్తున్నారు అంతే, కానీ సబ్స్క్రిప్షన్ కొట్టేటప్పుడు చూడట్లేదు. వాడు 18+ అని ఎలా కొడతాడు? వీడియోలోకి వెళ్తాడు, వీడియోలు చూస్తాడు. చూసిన తర్వాత ఎలా తయారవుతుంది? చూసిన తర్వాత వాడు ఏదో ఒకటి చేసుకోకుండా ఉండలేడు కదా, వాడికి ఏదో ఒకటి కావాలి చేస్తాడు. ఇంకా చిన్నతనం నుంచి ఇదే మైండ్ సెట్ ఎక్కువగా ఉండిపోయి పిల్లల్లోని ఇంకా పెరిగే కొద్దీ అది తల్ల, చెల్ల, కూతుర, ఇవేమీ వాళ్ళకి సంబంధం లేదు. ఆ నిమిషానికి అది అయిపోవాలి అని ఒక్కటే ఆలోచిస్తున్నారు. సో ఇది ఇలాగే ఉన్నంత కాలం ఇది ఇట్లనే ఉంటది, వ్యవస్థ మారదు. సో నేనేం అడుగుతాను అని అనేసి అంటే, నా తరఫున మనుషులే, మరి దాన్ని కంట్రోల్లో ఉంచి వాడాల్సింది కూడా మనుషులే కదా, ఆ కంట్రోల్ ఎందుకు తప్పు? మనలో భావం మార్చలేమా?
మనలో భావం మార్చాలి. ఎప్పటి నుంచి అది చిన్నతనం నుంచి ఫోన్లకు మానేసి లైక్ ప్రకృతికి ఎక్కువ దగ్గరగా పెంచడం వల్ల, అంటే వాళ్ళకి ఆటలు, అవగాహన, చదువు, చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, చుట్టూ వాళ్ళతో ఎలా మిసులుకోవాలి, మన ఇంట్లో వాళ్ళతోనే కాదు చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రేమించాలి అనేది నేర్పించిన రోజు ఈ వ్యవస్థ మారుతుంది. రెండోది వచ్చేసి కుల మతాలు. చిన్నపిల్లల్లో ఇలాంటి భేదాలు తీసేయడం వల్ల వాళ్ళు ఎదుగుదలలో మంచిగా ఎదుగుతారు. అంతేగాని ఇలాంటివన్నీ ఉంచడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో చెప్తారు. చిన్నపిల్లలు లెర్నర్స్, తెలుసా, లెర్నర్స్. వాళ్ళకి నువ్వు ఏదైతే నేర్పిస్తావో వాళ్ళు అదే నేర్చుకుంటారు. నువ్వు మంచి నేర్పిస్తే మంచి, నువ్వు చెడు నేర్పిస్తే చెడు. కాదు మేడం, ఇప్పుడు అంటే నేను తెలుసుకున్నది అడుగుతున్నా. ఇప్పుడు అబ్బాయిలు వీడియోస్ చూస్తున్నారు, అమ్మాయిలు కూడా చూస్తున్నారు, అంటే అమ్మాయిలు ఎక్కువ చూస్తున్నారు, అబ్బాయిలు చూస్తారు, అమ్మాయిలు చూస్తారు. కానీ అమ్మాయిలు ఎంత చూసినా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. లిమిట్స్ దాటి అమ్మాయిలు చేసినట్టు రోడ్ల మీదకి వచ్చి విచ్చలవీడి చేసినట్టు లేవు కదా. నీకు అర్థమవుతుందా? ఎక్కడో ఒకటో రెండో ఒకసారి విన్నాం, ఒక అబ్బాయిని చేశారు 14 మంది అమ్మాయిలు కలిసి, 9 మంది అమ్మాయిలు కలిసి అనేసి. అది ఎందుకు చేశారు? నారాలు తీస్తే ఏమన్నారు? అబ్బాయిలు చేస్తే తప్పు లేదు, అమ్మాయిలను చేస్తే తప్ప. అంటే అబ్బాయిలు చేసింది చూసి 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 అమ్మాయిలు తిరగబడి చేసిన అదేంటది, ఒక వితంతు వాదన ఏదో అంటారు కదా, సంథింగ్ ఆ టైప్ లోని. అంతే తప్ప ఎక్కడైనా సరే ఒక అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి అబ్బాయి ఒంటరిగా దొరికితేశారు చంపేశారు అని ఎక్కడైనా వినిపించిందా? చూస్తున్నారు, చూస్తున్నారు, చూసి వదిలేస్తున్నారు. మరి మీ అబ్బాయిలు ఎందుకు అలా చూసి వదలలేకపోతున్నారు? దీనికి నేను ఆన్సర్ అడుగుతున్నా, మీ అబ్బాయిలు చూసి ఎందుకు వదలలేకపోతున్నారు? అమ్మాయిలు చూసి వదిలేసినట్టు మీ అబ్బాయిలు కూడా చూసి వదిలేయచ్చు కదా. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్ళు దుస్తుల వల్లే ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయని మీరు అంటారు, అవునా? అవును. ఎందుకంటే ఒక అమ్మాయి వేసుకోవడం వల్ల వేసుకున్న అమ్మాయిని ఏం చేయడు వాడు, వేసుకున్న అమ్మాయిని ఏం చేయడు. పద్ధతిగా బట్టలు వేసుకుంటదే ఆ అమ్మాయిల మీద చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయిలు ఏం చేయలేరు. వీళ్ళు ముందు నుంచి అలవాటు ఉండి 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 ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా దగ్గరికి వచ్చి తిరగబడతారు, కొడతారు. కానీ వాళ్ళు అలా కాదు, సెన్సిటివ్ ఉంటారు. ఒక అమ్మాయి పద్ధతిగా పెరిగిన అమ్మాయి చాలా సెన్సిటివ్ ఉంటుంది. తప్పు కదా, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అమ్మాయిది తప్పే ఒప్పుకుంటాం, కానీ అమ్మాయిలకి ఈ రోజుల్లో క్రమశిక్షణతో పాటు, అవును, నేను ఏమంటున్నా పెరిగిన అమ్మాయి చక్కగా ఒంటరిగా చక్కగా ఎవరు తీయకుండా చక్కగా ఉన్న అమ్మాయి మీద దాడి జరిగింది కదా. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక అమ్మాయికి క్రమశిక్షణతో పాటు నేర్పించాల్సింది ఏంటి, డిఫెన్స్. ఒక అబ్బాయి నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా డిఫెన్స్ చేయాలి, ఒక అమ్మాయిగా నువ్వు ఎలా తిరగబడాలి. మీరు ఎంత స్వేచ్ఛ ఇస్తారో, ఎంత ఫ్రీడమ్ ఇస్తారో పేరెంట్స్, దాంతో పాటు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అల్లరి చిల్లర వేషాలు ఇస్తే ఎలా తిరగబడాలో కూడా నేర్పించాలి. నేను ఇది అడుగుతున్నా ఎందుకంటే అమ్మాయిలకి అమ్మాయి నువ్వు పువ్వులా ఉండాలి, సున్నితంగా ఉండాలి, అమ్మాయి సున్నితంగా ఉండాలి, నిజమే. కానీ అదే రకంగా ఒక అబ్బాయి మీదకి ఎవరైనా గొడవకు వస్తే ఎలా తిరగబడతాడో ఒక అమ్మాయి కూడా అలా తిరగబడేలా పెంచాలి. నువ్వు అమ్మాయివి, నువ్వు కొట్టలేవు, నీ చేత కాదు, మీరు ఇలా చెప్పి పెంచితే ఒకడు కొట్టడానికి వచ్చినా సరే అమ్మాయి కొట్టించుకుంటారు, తప్పితే తిరగబడదు. అదే నువ్వు తలుచుకుంటే అవతల వాడు ఎంత అయినా సరే నీ తప్పు లేనప్పుడు వాడిని దగ్గరికి వస్తే నువ్వు లాగి పెట్టి రెండు పీకొని నేర్పించు, అమ్మాయి తిరగబడుతుంది. వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మాయి తిరగబడుతుంది. సో నేను ఇక్కడ ఏమంటానంటే అమ్మాయి అబ్బాయి అన్ని పక్కన పెట్టండి. ఇంట్లో వాళ్ళని పెంచేటప్పుడు ఇద్దరిని సమానంగా పెంచండి. నువ్వు అమ్మాయివి, నువ్వేమీ చేయలేవు అని కాదు, ఇద్దరిని సమానంగా పెంచండి. అండ్ రెండోది వచ్చేసి లిమిట్స్ పెట్టి పెంచండి. అది అమ్మాయి అవని అబ్బాయి అవని అమ్మాయికి ఏవైతే లిమిట్ ఉండాలా, ఖచ్చితంగా అమ్మాయికి ఏ ఏజ్ లో ఏ లిమిట్స్ అయితే పెడుతున్నారో అబ్బాయిలు కూడా ఏ ఏజ్ లో అదే లిమిట్స్ పెట్టాలి. అది పెట్టిన రోజు ఇవన్నీ తగ్గుతాయి.